అందరికీ నమస్కారం. నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 27 మార్చి 2023 అండి, 27 మార్చి 2023. సో ఈరోజు చూసుకున్నట్లయితే సోమవారం అనమాట. సో ఈరోజు ఏ రంగుకోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగుకోళ్ళు ఓడిపోతాయి అనేది ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:30 నుంచి ఉదయం 8:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పెంగళ రంగులండి. సో కోడి పెంగళ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి పెంగళ రంగుల్లో ఎక్కడా కూడా డాగ చూపు కానీ అలాగే నెమలి చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదండి. ఈ కోడి పెంగళ రంగుల్లో డాగ చూపు కానీ నెమలి చూపు కానీ ఉండకుండా చూసుకోండి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే, ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి, చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, అలాగే శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు కక్కెరలు అన్నమాట. సో ఇవి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు, ఇవి చూపులకు మాత్రమే పనిచేస్తాయన్నమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు కక్కెరలు అన్నమాట. సో ఇవి గెలిచేటటువంటి రంగులు అన్నమాట. సో ఇవి చూపులకు మాత్రమే పనిచేస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. శుద్ధ డయాగలు, కాకి డయాగలు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి డయాగ పర్లాలు, ఎర్ర అబ్రాసులు అన్నమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డయాగలు, కాకి డయాగలు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి డయాగ పర్లాలు, ఎర్ర అబ్రాసులు అన్నమాట. సో ఇవే ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. ఈ జామ్ మొత్తం కూడా ఇవి ఓడిపోతాయి అన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఎక్కువగా కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి జామ్ మొత్తం కూడా. సో దయచేసి మీరు ఖచ్చితంగా గెలిచే రంగులను మాత్రమే ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలండి. గెలిచే రంగులు గెలిచే రంగుల మీద వేసుకున్న ఉపయోగం లేదు, ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీద వేసుకున్నా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా మీ యొక్క కోడి వచ్చేసరికి గెలుపులో ఉండాలి, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి వచ్చేసరికి ఓటమిలో ఉండాలండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిడాగ రంగులండి. సో కాకిడాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకిడాగ రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకిడాగ రంగుల్లో కోడి చూపు లేని కాకిడాగ రంగులను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాంటి వాటిని మాత్రమే మనం ముసుగులకు కానీ జోళ్ళకి కానీ ఉపయోగించుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేది వస్తాయి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తూ ఉంటాయండి. సో ఎప్పుడు కూడా గెలిచే గెలుపు రంగులన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఎడమ చేతి పక్కన ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఉంటాయన్నమాట. సో మీకు ఇక్కడ క్లియర్గా గెలుపు అని రాసి ఉంటుంది చూడండి. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి డేగ పింగళాలు, అలాగే పండు డేగలు, ఎర్ర పోలాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, ఎర్ర కక్కెరలు అన్నమాట. సో ఇవన్నీ గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో ఇవన్నీ చూపులకు మాత్రమే గెలుస్తాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి డేగ పింగళాలు, అలాగే పండు డేగలు, ఎర్ర పోలాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, ఎర్ర కక్కెరలు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓడిపోయే రంగులు అన్నమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి పింగళాలు, నెమలి అబ్రాసులు, గౌడ అబ్రాసులు అన్నమాట. సో ఇవన్నీ ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి పింగళాలు, నెమలి అబ్రాసులు, గౌడ అబ్రాసులు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే వేసుకోవాలి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా కాకులు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:00 నుంచి 1:20 వరకు మాత్రమే ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి.
సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళ రంగులు అండి. సో నెమలి పింగళ రంగులనే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళ రంగుల్లో కాకి చూపు అనేది అలాగే కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. ఈ నెమలి పింగళ రంగుల్లో కాకి చూపు కానీ కోడి చూపు కానీ లేని నెమలి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాలి. అలాగే ఇవి చాలా బాగా పనిచేస్తాయన్నమాట. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తూ ఉంటాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి పింగళాలు, పసింగర సేతువులు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి పింగళాలు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి లెఫ్ట్ సైడ్లోనే ఎడం పక్కనే ఉంటాయన్నమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఇటు సైడ్ రండి, కుడి పక్కన చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి చూపు డ్యాగలు, కాకి డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి చూపు డ్యాగలు, కాకి డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళాలు అనేవి ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా పింగళాలు ఎక్కువగా గెలవడానికి అనేది అవకాశం ఉందండి. సో దయచేసి మీరు ఖచ్చితంగా మీరు ఎంచుకునేటప్పుడు కంపల్సరిగా, మీరు వేసుకునేటప్పుడు కంపల్సరిగా మీ యొక్క రంగు అనేది, మీ యొక్క కోడి అనేది ఏ రంగుకు వస్తుంది అనేది క్లియర్గా మీరు తెలుసుకొని అప్పుడు మాత్రమే మీరు వంతులు వేసుకోండి. మీరు రంగు ఎంచలేకపోతే, ఎంత సీనియర్ అయినా సరే మీరు రంగు ఎంచలేకపోతే మ్యాక్సిమం ఫెయిల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడ్ డ్యాగ రంగులు అండి. సో కోడ్ డ్యాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడ్ డ్యాగ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడ్ డ్యాగలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కాకి చూపు లేని కోడి డ్యాగలను మాత్రమే ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి కేవలం చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, కోడి డ్యాగలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, రసంగి డ్యాగలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, కోడి డ్యాగలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి అబ్రాసులు, అలాగే రసంగి డ్యాగలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, సేతువాలు, అలాగే నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఎక్కువగా డ్యాగలు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉందండి. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:00 నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినేముల రంగులండి. సో కాకినేముల రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకినేముల రంగుల్లో డ్యాగ చూపు అనేది అలాగే పింగళ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకినేముల రంగుల్లో డ్యాగ చూపు అలాగే పింగళ చూపు అనేది లేకుండా మాత్రం చూసుకోవాలన్నమాట. డ్యాగ మరియు పింగళ చూపు లేని కాకినేములను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, అలాగే కోడి కాకి నెమళ్ళు అండి. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. అలాగే ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇటు సైడ్ వచ్చేయండి. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఓటమి పాలేటటువంటి రంగులు, శుద్ధ డ్యాగలు, శుద్ధ పింగళాలు, డేగ పొలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డ్యాగలు అనమాట.
సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, అలాగే పండు డేగలు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. సో ఈ జామ్ మొత్తం కూడా ఇవి ఓడిపోతాయి అనమాట. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి, అలాగే మీకు ఎదురుగా ఉన్నటువంటి కోళ్ళు వచ్చేసరికి ఓటమి పాలయ్యేటటువంటి ఉండాలన్నమాట. సో ఇక అలాగే రాత్రిపూట గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఈరోజు ఆరో జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళికి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పూల రంగులండి. సో కాకి పూల రంగులని ముసుగులకి, జోళికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచేటటువంటి రంగులు కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కాకి డ్యాగులు, శుద్ధ డ్యాగులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పసింగల సేతువాలు, కోడి నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళు, కుప్ప కలిసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కటిక కాకి రంగులు అనమాట. సో కటిక కాకి రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లు చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకులు, పచ్చకాకులు, కాకి మైలాలు, చింతపిక్కల డ్యాగులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, ఎర్రబుట్ల సేతువాలు, నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే చివరిగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకి నెమల రంగులు అండి. శుద్ధ కాకి నెమల రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, కోడి కాకులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే సేతువాలు, పింగళాలు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. సో ఇక అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు అనమాట. సో మీ యొక్క కోళ్ళనే ఉత్తరం దిక్కు నుంచి దక్షిణం దిక్కు వైపుగా మీ యొక్క కోళ్ళని అయితే వదులుకోవాలండి. దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకోకూడదు, ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట ఈరోజు. సో ఫ్రెండ్స్, అలాగే ఈరోజు నక్షత్రాలు చూసుకున్నట్లయితే 2 పనిచేస్తూ ఉంటాయండి. మొదటి నక్షత్రం చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం అనమాట. సో ఈ నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి ఈరోజు మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుందన్నమాట. సో ఈ నక్షత్రంలో గెలిచే మరి ఓడి రంగులు నెమల మీద ఎర్రమైల, నల్లమైల రంగు ఓడిపోతుంది. అలాగే కాకి మీద కోడి, డేగ, ఎర్ర కోడి రంగులు ఓడిపోతాయి. పింగళ మీద ఎర్రగౌడు, డేగ, కోడి అనే రంగులు అయితే నక్షత్రకాలంలో ఓడిపోవడం జరుగుతుందండి. అలాగే 2 చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం అనమాట. సో మృగశిర నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం 3:30 నుంచి ఈరోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి, డేగాడ రంగులు ఓడిపోతాయి. డేగ మీద పచ్చకాకి రంగు ఓడిపోతుంది. పింగళ మీద కాకి రంగు ఓడిపోతుంది. కాకి మీద డేగ రంగు ఓడిపోతుంది. ఇటుక డేగ మీద రసంగి అనే రంగు అయితే నక్షత్రకాలంలో ఓడిపోవడం జరుగుతుందండి. సో మృగశిర నక్షత్రం అనేది ఈరోజు సాయంత్రం 3:30 నుంచి ఈరోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ 2 నక్షత్రాలను కూడా మీరు జాగ్రత్తగా చూసి, అలాగే వంతులు కూడా జాగ్రత్తగా వేసుకోండి.